నాగ చైతన్య రెండో భార్య కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లోని ఓ భారీ విలాను కొనుగోలు చేశారంట మన అక్కినేని నాగ చైతన్య. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు సామ్రాట్ నాగ చైతన్య తనదైన నటనతో దూసుకుపోతున్నారు. తండ్రి నాగార్జున తాత ఏఎన్ఆర్ బాటలో కొనసాగుతున్న ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తన తాత ఏఎన్ఆర్ పాత్రలో మహానటి సినిమాలో కనిపించి అందరిని మాయా చేశారు. చై ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధించి మరింత పాపులర్ అయ్యారు. పొగర్తలకు పొంగిపోకుండా విమర్శలకు కుంగిపోకుండా తన కెరియర్ లో ముందుకు సాగుతున్న నాగ చైతన్య పుట్టినరోజు నిన్న. ఈ సందర్భంగా నాగ చైతన్య పింక్ విల్లా ప్రత్యేకంగా కథనం మీకోసం. అయితే 1986 నవంబర్ 23న తేదీన జన్మించారు అక్కినేని నాగార్జున. మొదటి భార్య లక్ష్మి, కుమారుడు నాగ చైతన్య. అమ్మ లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె. 2009లో విడుదలైన జోస్ సినిమాతో నాగ చైతన్య తెలుగు సినిమాలో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ రచయిత వాసు వర్మ జోస్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ నంది అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇలా ఉంటే నాగ చైతన్య మాత్రం ఇటీవలే సమంతతో విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ నాగ చైతన్య సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో రూపంలో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు తాజాగా తన రెండో భార్య కోసమే ప్రత్యేకంగా విల్లా కొనుగోలు చేసినట్టుగా సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.